అయిపోయిన కాని నుండి నేటి వరకు ఎలాంటి పిలుపు రాలేదు పార్టీ నుండి, ఎలాంటి అప్రిసియేషన్ లేదు, ఎలాంటి గుర్తింపు లేదు. గుర్తింపు విషయంలో చేసిన పనితనానికి మరి అది పరాకాష్ఠ అవుతుంది, అట్లా కాలేదు. అందుకోసమే నియోగవర్గం తిరుగుతున్నప్పుడు నేను ఎన్నడూ కూడా ప్రజా జీవితం నుంచి దూరం లేను. ఆత్మీయతను పంచుకోవడం, ప్రజా సంబంధాలు అప్పటి నుండి అట్లాగే ఉన్నాయి కాబట్టి మరి ప్రజల్లోకి వెళ్ళినప్పుడు వాళ్ళలో ఉన్న తీవ్ర అసంతృప్తి మరి కనబడతా ఉన్నది. అంతేకాకుండా అప్రజాస్వామికంగా ఈరోజు ప్రభుత్వాన్ని కూల్ చేస్తామనే మాటలు మరి ప్రజాస్వామ్యవాదిగా బాధిస్తూ ఉంది. అధిష్టానము 6 నెలల్లో కేసీఆర్ సీఎం అవుతాడని మాట్లాడు కావచ్చు, లేదా మేము 39 ఉన్నాము, 7 ఎంఐఎం 8 బీజేపీ ఉన్నారు, మేము తలుచుకుంటే కూలిపోవడం ఎంత పని కాదన్నట్టు స్థానిక నాయకులు మాట్లాడడం నిజంగా బాధాకరం. అయినా కూడా ఇన్ని రోజులు చూసుకుంటూ వచ్చినాం, కానీ ప్రజల్లోకి వెళ్ళినప్పుడు తీవ్ర వ్యతిరేకత కనిపిస్తుంది. కాబట్టి త్వరలోనే నా అనుచర వర్గము, అదేవిధంగా దళిత నాయకులు, నేను రాష్ట్రంలో అనేక సందర్భాల్లో రాష్ట్రం మొత్తం కూడా తిరిగిన సందర్భాలు ఉన్నాయి. ముందుగా ఎంఆర్పిఎస్ కన్వీనర్గా తెలంగాణ మొత్తం తిరిగాను. కేసీఆర్ గారు అనేక రకాలుగా హామీలు నాకు ఇవ్వడం జరిగింది. నన్ను అనేక రకాల ఉప ముఖ్యమంత్రి పోయింది, ఎమ్మెల్యే పోయింది, రైతు సమితి చైర్మన్ పోయింది, ఎమ్మెల్సీ పోయింది అని ఒక్కొక్కటి ఒక్కొక్కటి పోతూనే ఉన్నాయి. నేను మాత్రం విధేయుడిగా ఉంటూనే ఉన్నాను. కానీ విధేయత ఓ లిమిట్ ఉంటుంది, సర్టెన్ లిమిట్ ఉంటుంది. ఆ లిమిట్ దాటిన తర్వాత వీడు పిచ్చోడు రా అనుకుంటాడు. కాబట్టి సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకోవాలంటే తప్పకుండా నేను మొదటి నుంచి కూడా ప్రజానాయకుడు ఉన్నా. ప్రజాభిప్రాయం మేరకు, దళితుల అభిప్రాయం మేరకు, దళితుల ఆత్మగౌరవం పెరగడానికి, వాళ్ళ అస్తిత్వాన్ని కాపాడడానికి తప్పకుండా వారి నిర్ణయాన్ని కట్టుబడి రాబోయే త్వరలోనే నిర్ణయం తీసుకుంటాను. కాంగ్రెస్ పార్టీకి వెళ్తానా లేకపోతే వేరే పార్టీలో ఉంటానా అనేది జస్ట్ కొద్ది కాలంలో నిర్ణయం జరుగుతుంది. ప్రజల అభిప్రాయం మేరకు మాత్రం నా నిర్ణయం ఉంటుందని చెప్పేసారు. అంటే వారా ఇది పార్టీ కార్యక్రమాలు తర్వాత ఎంపీ టికెట్ దానికి సంబంధించింది కాదండి. ఇది మాదిగల అస్తిత్వం, ఆత్మగౌరవానికి సంబంధించిన అంశం. వెళ్ళిపోవటంలో ఎట్లున్నా కూడా అనేక మందికి టికెట్లు ఇచ్చినప్పుడు నాకు టికెట్ ఇవ్వాల్సిన అవసరం ఉండే. ఆ టికెట్ ఇవ్వకపోవడం అంతకుముందు మరి ఉప ముఖ్యమంత్రిని తీసేసినప్పుడు కూడా పార్టీకి విధేయుడిగా, నాయకునికి విధేయుడిగా పనిచేయడం జరిగింది. అదేవిధంగా మళ్ళీ నా ఎమ్మెల్యే తీసి మళ్ళీ ఇంకో ఎమ్మెల్యే నా నియోగవర్గానికి ఇవ్వడం, నా ఉప ముఖ్యమంత్రి తీసి నా నియోగవర్గానికి సంబంధించినకి ఇవ్వడం నాకు మానసిక ఆవేదన గురైంది. అయినా కూడా పార్టీకి విధేయుడిగా ఉండాలని చెప్పేసి నాకు అప్పచెప్పిన బాధ్యత. గణపురం నియోగవర్గం నా క్యాడర్ మొత్తం కలిసి గణపురంలో ఎమ్మెల్యేని గెలిపించడం, తర్వాత నాకు ఇన్ఛార్జ్ ఇచ్చిన జనగాం ఎమ్మెల్యేని గెలిపించడం, అవివక్త వరంగల్ జిల్లాలో 12 స్థానాలు ఉంటే 2 నియోగవర్గాలు నేను ప్రాతినిధ్యం వహించిన గెలవడం అనేది ప్రజలందరూ గుర్తించిండు. అయినా కూడా ఎలక్షన్లు అయిపోయిన కాని నుండి నేటి వరకు ఎలాంటి పిలుపు రాలేదు పార్టీ నుండి, ఎలాంటి అప్రిసియేషన్ లేదు, ఎలాంటి గుర్తింపు లేదు. గుర్తింపు విషయంలో చేసిన పనితనానికి మరి అది పరాకాష్ఠ అవుతుంది, అట్లా కాలేదు. అందుకోసమే నియోగవర్గం తిరుగుతున్నప్పుడు నేను ఎన్నడూ కూడా ప్రజా జీవితం నుంచి దూరం లేను. ఆత్మీయతను పంచుకోవడం, ప్రజా సంబంధాలు అప్పటి నుండి అట్లాగే ఉన్నాయి కాబట్టి మరి ప్రజల్లోకి వెళ్ళినప్పుడు వాళ్ళలో ఉన్న తీవ్ర అసంతృప్తి మరి కనబడతా ఉన్నది. అంతేకాకుండా అప్రజాస్వామికంగా ఈరోజు ప్రభుత్వాన్ని కూల్ చేస్తామనే మాటలు మరి ప్రజాస్వామ్యవాదిగా బాధిస్తూ ఉంది. అధిష్టానము 6 నెలల్లో కేసీఆర్ సీఎం అవుతాడని మాట్లాడు కావచ్చు, లేదా మేము 39 ఉన్నాము, 7 ఎంఐఎం 8 బీజేపీ ఉన్నారు, మేము తలుచుకుంటే కూలిపోవడం ఎంత పని కాదన్నట్టు స్థానిక నాయకులు మాట్లాడడం నిజంగా బాధాకరం. అయినా కూడా ఇన్ని రోజులు చూసుకుంటూ వచ్చినాం, కానీ ప్రజల్లోకి వెళ్ళినప్పుడు తీవ్ర వ్యతిరేకత కనిపిస్తుంది. కాబట్టి త్వరలోనే నా అనుచర వర్గము, అదేవిధంగా దళిత నాయకులు, నేను రాష్ట్రంలో అనేక సందర్భాల్లో రాష్ట్రం మొత్తం కూడా తిరిగిన సందర్భాలు ఉన్నాయి. ముందుగా ఎంఆర్పిఎస్ కన్వీనర్గా తెలంగాణ మొత్తం తిరిగాను. కేసీఆర్ గారు అనేక రకాలుగా హామీలు నాకు ఇవ్వడం జరిగింది. నన్ను అనేక రకాల ఉప ముఖ్యమంత్రి పోయింది, ఎమ్మెల్యే పోయింది, రైతు సమితి చైర్మన్ పోయింది, ఎమ్మెల్సీ పోయింది అని ఒక్కొక్కటి ఒక్కొక్కటి పోతూనే ఉన్నాయి. నేను మాత్రం విధేయుడిగా ఉంటూనే ఉన్నాను.
కానీ విధేయత ఓ లిమిట్ ఉంటుంది, సర్టెన్ లిమిట్ ఉంటుంది. ఆ లిమిట్ దాటిన తర్వాత వీడు పిచ్చోడు రా అనుకుంటారు. కాబట్టి సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకోవాలంటే తప్పకుండా నేను మొదటి నుంచి కూడా ప్రజానాయకుడు ఉన్నా, ప్రజాభిప్రాయం మేరకు, దళితుల అభిప్రాయం మేరకు, దళితుల ఆత్మగౌరవం పెరగడానికి, వాళ్ళ అస్తిత్వాన్ని కాపాడడానికి తప్పకుండా వారి నిర్ణయాన్ని కట్టుబడి త్వరలోనే నిర్ణయం తీసుకుంటాను. కాంగ్రెస్ పార్టీకి వెళ్తానా లేకపోతే వేరే పార్టీలో ఉంటానా అనేది జస్ట్ కొద్ది కాలంలో నిర్ణయం జరుగుతుంది. ప్రజల అభిప్రాయం మేరకు మాత్రం నా నిర్ణయం ఉంటుందని చెప్పేసి ఇది పార్టీ కార్యక్రమాలు తర్వాత ఎంపీ టికెట్ దానికి సంబంధించింది కాదండి. ఇది మాదిగల అస్తిత్వం ఆత్మగౌరవానికి సంబంధించిన అంశం.